తెలుగుదేశం పార్టీ దాదాపు ఫిక్స్ అయిపోయిందా భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళాలి అనేది అయితే ఇక్కడ జనసేనతో కలిసే కంటే బీజేపీతో కలవడమే ఇక్కడ మొదటి ప్రాధాన్యతగా తెలుగుదేశం పార్టీ పెట్టుకుందా ఎందుకంటే ఇప్పటికే వచ్చిన పలు జాతీయ సర్వేల్లో దాదాపుగా ప్రతి సర్వే కూడా ఈసారి ఎన్డీఏకి మూడు వందల ఆరు సీట్లు వస్తాయని మూడు వందల పదిహేను వస్తాయని మూడు వందల యాభై వస్తాయని ఇలా లెక్కలు చెబుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి బీజేపీ వస్తుంది అని డిసైడ్ అయిపోయి ఖచ్చితంగా ఆ పార్టీ అవసరం ఉంటుంది కేంద్రంతో ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళతో సఖ్యతగా ఉండాలి ఇంకా వేరే ఆప్షన్ లేదు బీజేపీకి లేదంటే నరేంద్ర మోడీ గారికి ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ లేదంటే ఐఎన్డీఏయో కూటము రాహుల్ గాంధీయో ఇంకొకరు ఇంకొకలా కనిపించట్లేదు అని అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఆలోచన చేస్తున్నారు అనేది వీళ్ళిద్దరూ కలుస్తారు కలవబోతున్నారు అనేది సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే ఓపెన్ గా మాట్లాడడం తాజాగా ఇవిదే ఇప్పుడు చర్చనీయాంశమైంది అదే నేపథ్యంలో ఢిల్లీలో అక్కడ కూర్చొని ఆల్రెడీ మంత్రాలు జరుగుతున్నాయి మన నడ్డా గారితో భేటీ అయ్యారు మన అమిత్ షాతో భేటీ అయ్యారు కేంద్రంలో ఉన్న కేంద్ర పెద్దలు కూడా అధికారిక పెద్దలు అమిత్ షా లాంటి వాళ్ళు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా టీడీపీ బీజేపీ త్వరలో కలవబోతున్నాయి ఎలాగ బీజేపీతో జనసేన కలిసే ఉంది కాబట్టి ముగ్గురు కలిసి నడవబోతున్నారు అనే సంకేతాలు అయితే బలంగా కనిపిస్తున్నాయనేది అధికార పక్షం శ్రేణులు సహా బహి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది